హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ కింద నాలుగో విడత డబ్బులు ఎప్పుడు అని చెప్పేసి క్లారిటీగా అయితే ఈ చెప్తాను అలాగే మూడో విడత డబ్బులు పడిన వాళ్ళకి ఏం చేయలేనిది క్లారిటీగా చెప్తాను అలాగే మూడో విడత డబ్బులు ఎంత శాతం మందికి క్రియేట్ అయినాయి ఎక్కడెక్కడ క్రెడిట్ కాలేదు అది కూడా చెప్తాను వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయదు లాగా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో డ్వాక్రా మహిళ అందరూ కూడా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండే రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేనైతే మీకు అయితే తెలియపరుస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకుంటే వైఎస్ఆర్ ఆధార పథకం అనేది నాలుగు విడతలలో ఐదు లక్షల అనేది జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి వైఎస్ఆర్ ఆసరా అయితే తీసుకురావడం అయితే జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు వాటన్నిటి కూడా మనకి కొట్టువేయడానికి అయితే యొక్క పథకాన్ని అయితే తీసి అయితే జరిగింది సో దీంట్లోనే భాగంగా మనకి ఎప్పటికీ మూడో విడత డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకి రిలీజ్ చేసిన మూడో విడత అనేది చాలా వరకు ఎయిటీ పర్సెంట్ అయితే మనకి చాలా చోట్లయితే రిలీజ్ అయితే చేశారండి మరికొన్న చోట్లయితే కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే రిలీజ్ చేయకపోవచ్చు ఎందుకంటే మనకి చాలా వరకు డాక్రా గ్రూపుల్లో మనకి చాలా మనకి లిటికేషన్స్ అయితే ఉంటాయండి సో పాత గ్రూపులు కొత్త గ్రూపులు అని వెరీ చేయడం అయితే ఉంటుంది అలాగే మనకి పాత గ్రూపులు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న గ్రూపులు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రూపులకు కూడా మనకి అమౌంట్ అయితే క్రియేట్ అయితే అయినాయండి సో జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అందరికీ కూడా డబ్బులు అయితే క్రియేట్ కావడం అయితే జరిగింది మిగతా సో మిగతా గ్రూపులు అయితే ఉంటాయో కొత్త గ్రూపులు అలాంటి గ్రూపులకి అయితే మనకి చా మనకి డబ్బులు అయితే గతంలోనే చెప్పడం అయితే జరిగింది కరాకండిగా అయితే డబ్బులు అయితే జమ చేయట్లేదని చెప్పేసి చెప్పినట్టుగానే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న గ్రూపులు అయితే ఉన్నాయో అలాంటి గ్రూపులు కూడా మనకి వాళ్ళ వాళ్ళ యొక్క అకౌంట్లకి అయితే జమ చేయడం అయితే జరిగింది ఈ యొక్క డబ్బులు వారు బ్యాంకులకి వెళ్ళి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ యొక్క డబ్బులు చాలా చోట్లయితే బ్యాంకులో వాళ్ళు తీసుకున్న రుణాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ అమౌంట్ ఇవ్వాలో అంత పర్సంటేజ్ వాళ్ళ పొదుపుంచుకుంటూ మిగతా ఇవ్వడం అయితే జరిగింది ఆ డబ్బులనే పంచుకోవడం అయితే జరుగుతుంది డ్వాక్రా మహిళలందరూ కూడా ఇక అలాగే ఇక నాలుగో విడతలో మనకి చూసుకున్నట్లయితే అయితే కనుక సేమ్ అమౌంట్ లక్ష ఇరవై ఐదు వేలు కూడా మనకి జమ చేస్తారండి నాలుగో విడత డబ్బులు కూడా మనకి అప్పుడు కంప్లీట్గా ఐదు అనేది జమ కావడం అయితే జరుగుతుంది ఒక గ్రూప్కి సంబంధించి సో ఈ యొక్క నాలుగో విడత మనకి ఈ సంవత్సరమే ఎండింగే రిలీజ్ చేయవచ్చండి ఎందుకంటే పెద్ద పెద్ద పథకాలు చాలా పథకాలు అయితే క్లోజ్ అవుతూ అవుతున్నాయండి ఈ సంవత్సరం మనకి ఎన్నికల మూమెంట్ ఒకటి ఉంది కాబట్టి మనకి నాలుగో విడత కూడా రిలీజ్ అయితే చేసే ఉద్దేశంలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందండి సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే తెలియజేస్తానండి అలాగే మూడో విడత డబ్బులు ఎవరికైతే పడలేదు అలాంటి వారు కంపల్సరీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి అయితే మీరు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికైతే క్రియేట్ క్రెడిట్ అయితే అయినయండి సో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి అయితే డబ్బులు అయితే క్రెడిట్ అయితే కాలేదండి సో అలాంటి అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ రేజర్ బట్టి మీ యొక్క ఆర్పీ యానిమేటర్లు అడిగినట్లయితే మీకైతే ఇష్యూ ఏంటనే తెలుస్తుంది అండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈవెన్ లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి